గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనము 7వ తరగతి తెలుగు సబ్జెక్ట్ ఎఫ్ఏ 1 రివిజన్ పార్ట్ 2 ఫోర్త్ విట్నారా కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి సింహం సింగం సింహం సింగం నిద్ర నిదుర నిద్ర నిదుర స్నానం తానం స్నానం తానం స్వామి సామి స్వామి సామి సహాయం సాయం సహాయం సాయం రాత్రి 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 సింహం సింగం నిద్ర నిదుర స్నానం తానం స్వామి సామి సహాయం సాయం రాత్రి రాత్రి ఫిఫ్త్ బిట్ కింది వాక్యాలలో క్రియలు గుర్తించి పక్కనే రాయండి కింది వాక్యాల్లో క్రియలు గుర్తించి పక్కనే రాయండి క్రియ క్రియ అంటే ఏంటి నానా పనిని తెలిపేదాన్ని క్రియ అంటాము పనిని అంటే నిద్రపోవడము చదువుకోవడము తినడము వంట చేయడము ఓకేనా ఇలాంటివన్నీ కూడా క్రియ క్రియ అంటే ఏంటి పనిని తెలిపేదాన్ని క్రియ అంటాము రాజు ఆసుపత్రికి వెళ్ళాడు అంటే వెళ్ళాడు కదా పని చేసిని వెళ్ళాడు అంటే ఆన్సర్ ఇక్కడ వెళ్ళాడు రాజు ఆసుపత్రికి వెళ్ళాడు వెళ్ళాడు అనేది క్రియ పరీక్ష చేసి కాలు విరిగిందని చెప్పాడు చెప్పాడు అనేది క్రియ శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది నిద్రపోయింది అనేది ఏంటి క్రియ శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది నిద్రపోయింది అనేది క్రియ సంతోష్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు సంతోష్ భోజనం చేసి సంతోష్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు వెళ్ళాడు అనేది ఏంటి ఇందులో క్రియ ఓకేనా ఇందులో ఏం చేయాలి కింది వాక్యాల్లో క్రియలను గుర్తించి పక్కనే రాయాలి ఇచ్చిన వాక్యాల్లో మనం ఏం చేయాలి క్రియలను గుర్తించి రాయాలి సిక్స్త్ బిట్ కింది వాక్యాల్లో సమాపక అసమాపక క్రియలను గుర్తించి రాయండి సమాపక అసమాపక సమాపక అంటే ఏంటి పని పూర్తి అయితే దాన్ని సమాపక క్రియ అంటారు పని పూర్తి కాకపోతే దాన్ని ఏమంటాము అసమాపక క్రియ అంటారు అంటే అసమాపక క్రియ సమాపక చూడండి ఇందులో ఏముంది పరీక్ష చేసి కాలు విరిగిందని చెప్పాడు అంటే చెప్పాడు అనేది ఏమవుతుంది సమాపక క్రియ అంటే పని అయిపోయింది కదా ఇక్కడ ఏం చెప్తున్నాడు పరీక్ష చేసి అంటే ఇది మధ్యలోనే ఆగిపోయింది పని చేసి అన్నాడు చేసిండు చేసింది అన్నీ కదా చేసి అనేది ఏమవుతుంది అసమాపక క్రియ చెప్పాడు అనేది ఏమైంది సమాపక క్రియ నెక్స్ట్ చెంబుతో నీళ్లు ముంచుకొని తాగుతుంది ఓకేనా తాగుతుంది అనేది ఏంటిది సమాపక క్రియ ముంచుకొని అనేది ఏంటి అసమాపక క్రియ దగ్గరకు తీసుకొని కన్నీళ్ళు తుడిచింది తుడిచింది అనేది సమాపక క్రియ తీసుకొని అనేది అసమాపక క్రియ ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అనేది ఏంటి సమాపక క్రియ ఆపివేసి అనేది ఏంటి అసమాపక క్రియ వెళ్ళిపోయాడు అనేది సమాపక క్రియ అసమాపక క్రియ అంటే ఏంటి పని మధ్యలో ఆగిపోతే దాన్ని అసమాపక క్రియ అనాలి పని మొత్తం పూర్తి అయితే దాన్ని సమాపక క్రియ అనాలి ఓకేనా సెవెంత్ క్లాస్ 3 బిట్స్ ఎఫ్ఏ 1 రివిజన్